ఇండియాలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మంచిదమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. మా అక్క చాలా కష్టపడి నన్ను చదివించింది. భూదేవి తల్లికున్నంత ఓర్పు సహనం మా అక్కకున్నాయి. నన్నే కన్న కూతుర్లా చూసిందంటే కట్టుకున్న భర్తని ఎలా చూసుకుంటుందో ఆలోచించండి. మా అక్క జీవితాశయం నా పెళ్లి చేసి లైఫ్ సెటిల్ చేయాలనే, అందుకే తాతయ్యకి చెప్పి మిమ్మల్ని పిలిపించింది. మీరు నన్ను ఒప్పుకుంటే కష్టపడి నా పెళ్లి చేసి ఇప్పుడొచ్చిన ఆ పొలాన్ని, ఈ ఇంటిని నా పేరున రాసి తను ఒంటరిగా ఈ ఆశ్రమంలోనూ బ్రతకాలనుకుంది. సంధ్య, ఇంకా చాలా ఆపు. మా అక్కకు పొగడతలంటే నచ్చవు. మా అక్క నా కోసం చేసిన త్యాగానికి నేనింతవరకు ఎప్పుడూ థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇప్పుడు తాత నాకు పెళ్లి చేయాలని సంబంధం తీసుకొచ్చాడు. ఇక నా పెళ్లి తర్వాత దాని అప్పు తీర్చేస్తూ మా అక్క జీవితాన్ని గడిపేస్తుంది. కానీ అలా జరగకూడదు. ఇంతవరకు మా అక్క తన బాధ్యత నెరవేర్చింది. కాని చెల్లెలిగా తనకి నేనేం చెయ్యలేకపోయానన్న బాధ నా మనసులో ఉంది. మా అక్క జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు. సంధ్య, ఎందుకిప్పుడు ఇదంతా మాట్లాడుతున్నావు? నా మనసులో ఉన్నది చెప్పనివ్వక్క. నువ్వింతవరకు నా కోసం చేసిన త్యాగానికి నేనిచ్చే గౌరవం అనుకో. నా కోసం నువ్వు మాత్రమే త్యాగం చేయాలనుకోకు. నాకు ఒక అవకాశం ఇవ్వు. మీరు నన్ను చూడటానికి వచ్చారు, కానీ నేను మా అక్కని కాదని ఎలా పెళ్లి చేసుకోను? నా స్వార్థం నేను చూసుకొని వెళ్ళిపోతే మా అక్క జీవితం గురించి ఎవరు ఆలోచిస్తారు? అయితే నువ్విప్పుడు అంటున్నది ఏంటమ్మా? మా అక్క శ్రావణి గుణంలో అందరికన్నా గొప్పది. ఇంటి బాధ్యత తీసుకోవడంలో ఇంకా గొప్పది. మా అక్క చదువుకోకపోయినా చాలా గొప్పది. ఇప్పుడు మా అక్కని పెళ్లి చేసుకుంటారా బావా? నాకనిపిస్తుంది మీరేదో భవిష్యత్తు తెలిసిన వాడిలా మాట్లాడకండి. అమ్మ స్కెచ్ వేసిందంటే అది పక్కా జరిగిపోతుంది. ఇంకా నువ్వు ఎక్కడున్నవే శాంభవి? ఆల్రెడీ దీప ఆఫీస్కి వెళ్ళి గొడవ చేసిందంటే ఒకవైపు దీప యుద్ధం మొదలైంది. ఈరోజు దీప గొడవ చేసినట్టే రేపు అత్తయ్య గారు మాటిచ్చిన అమ్మాయి కూడా వచ్చి న్యాయం చేయమని అడుగుతుంది. అప్పుడేం చేస్తారు? అమ్మని ఎదిరించడం వాళ్ళ వల్ల కాదు. ఆ విషయం వాడికి తెలుసు శాంభవి. నన్ను రెచ్చగొట్టాలని అలా అంటున్నాడు. లేదత్తయ్య గారు, అక్షయ్ లైఫ్ లోకి ఈ ఇద్దరు కాకుండా వేరే అమ్మాయి వస్తుందని నాకు బలంగా అనిపిస్తుంది. ఆ వచ్చిన అమ్మాయి దీపలాగా అమాయకురాలు అయ్యుండదు. మీరు మాటిచ్చిన అమ్మాయిలా మీ గుప్పెట్లో అస్సలుండదు. మీరు నమ్మరు గాని మనల్ని ఆడిచ్చే అమ్మాయి అక్షయ్ ఈ ఇంటి కోడలిగా తీసుకొచ్చినట్టు నాకు కలొచ్చింది. ఇప్పుడే అత్తయ్య గారు పడలేకపోతున్నారు. ఇక అక్షయ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంటికొచ్చిందంటే రచ్చరచ్చే. అమ్మా, మనం ఈయనకి పనిష్మెంట్ ఇచ్చేదాకా ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. ఏదో ఒకటి చెయ్యమ్మా. ఆ
అత్తయ్య జీవితం మళ్ళీ మొదటికొస్తుందని చెప్తే నన్ను ఎండలో నిలబెడతారా? నా మాట వినకపోతే మీ కర్మ. నువ్వు చెప్పింది కరెక్టే సత్యపండు. దీపని దూరం చేద్దాం అనుకున్నాం, ఇంకో అమ్మాయిని వాడుకొని మోసం చేసి వదిలేద్దాం అనుకున్నాం. కానీ ఎవర్ని కలపాలన్నా ఎవర్ని విడగొట్టాలన్నా నా చేతిలోనే ఉంది. అక్షయ్ తన సొంత నిర్ణయంతో పెళ్లి చేసుకోడు, నేను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. అది మీరు అనుకుంటే సరిపోదత్తయ్యా. ఎందుకు? అయ్యో, మీరందరూ పెద్దతే చనిపోయారనుకుంటున్నారు, దేవుడు బతికిచ్చాడా లేదా? టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండుంటే బాగుండేది. అంత సడన్ గా షాక్ ఇచ్చేటప్పటికి మీ అక్క తీరుకోలేకపోయిందేమో. పోనీలే, త్వరగా పెళ్లి జరిపిస్తే అన్ని సర్దుకుంటాయి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మేడం, కానీ చంద్రయ్య తాత వాణి దీన్నెక్కడ చెడగొడతారో అని ఆలోచిస్తున్నాను. ఆ ముసలి చంద్రయ్యకి అందరితో పొగిడించుకోవాలన్న రోగం ఒకటుంది, అందుకే అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంటాడు. మీ అక్కను పొగిడినట్టే ఆ ముసలోని కూడా పొగుడు. పోనీ పూర్తయిపోతుంది. చంద్రయ్య తాత మాట్లాడటమే నాకు నచ్చదు. అలాగే ఆ పెద్దవిని కూడా మా అక్క వెంట పంపించేస్తాను. కానీ మీరు మాత్రం మా పెళ్లి తొందరలో జరిపించాలి. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. డిసైడ్ చేసిన ముహూర్తానికి ఈ పెళ్లి జరగదు దీప. నీ ఇష్ట ప్రకారం నువ్వేదేదో ఊహించుకుంటే అది నీ తప్పు. ఆ ముహూర్తాన్ని క్యాన్సిల్ చేయి. నేనేం చెప్పలేను, చెప్పాల్సినంత బాండింగ్ కూడా మన మధ్య ఏం లేదు. అమ్మా దీప, ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? భోంచేయ్. నాకు అన్నం తినాలనిపించట్లేదు. నా మాట వినమ్మా, ముందు నువ్వు కూర్చో. దీప, నువ్వు సాయంత్రం ఏమన్నావు? అక్షయ్ని పెళ్లి చేసుకోవడమే నా టార్గెట్ అని చెప్పావు కదా. అవును, నాకు అక్షయ్ కావాలి. చూడమ్మా, మనం ఇప్పుడు సమస్యల్లో పడ్డామని ఇలా నిద్రాహారాలు మానేస్తే సమస్య తీరిపోతుందా? ఒకవేళ అక్షయ్ బాబు మనసు మార్చుకొని నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు బాధతో మంచాన పడుంటే ఏం బాగుంటుంది చెప్పు. అవును కదా, మీరు చెప్పేది నిజమే నాన్న, నేను తింటాను. ఒకసారి మనసులో బాధ అంతా దిగిపోయేలా ఏడ్చేయమ్మా. లేదు నాన్న, నేను ఏడవను. ఏడిస్తే నా విల్ పవర్ తగ్గిపోతుంది. నాకు అక్షయ్ కావాలి, దానికోసం నేనేం చేయడానికైనా రెడీ.